ఈ రోజులు రైతుల పరిస్థితి తీసుకుంటే మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, పంట బీమా ఉండే, అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు. ఇలా ఒక రకంగా కాదు, రెండు రకాలు కాదు, ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని పెంచాడు, ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగైంది. కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా, ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము, మాకు గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయం బాగుంది, మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్న అప్పు లేని రైతు ఉన్నాడా ఈ రోజు అంటే లేడు. మొత్తం రైతులందరూ అప్పులు పాలైపోయారు. ఈ రోజు వ్యవసాయం పండుగ కాదు, ఈ రోజు వ్యవసాయం దండగ. జగనన్న గారంటే నాకేం ద్వేషం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే, 54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలే. ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట, రెండు నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్లీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం.